కదమ్మా, ఇప్పుడు మనకి దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి కూడా ఉంటుంది కదా. అంటే దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉన్నట్టేనా? ఉన్నట్టేనా దయ్యం? దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉంది. దేవుడు అంటే ఏంటి, దయ్యం అంటే ఏంటి చెప్పుకుందాం. దేవుడు అంటే ఏంటి, మనలో ఉన్న మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మంచి ఆలోచన అంటే అర్థం ఏమిటి అంటే నిస్వార్థమైన ఆలోచన. నిస్వార్థమైన ఆలోచన అదే నిష్కామకర్మ అని అంటారు. నిష్కామకర్మ అంటే అర్థం ఏమిటి అంటే ఒక పని మనం ఏదైనా చేస్తే అది ప్రపంచానికి మేలు జరిగేదైతే దైవత్వం, ఒక పని మీరు ఏదైనా చేస్తే అది మీకు మేలు చేసుకోకపోగా పక్కవాడిని కూడా పాడు చేసేది అనుకోండి, అది రాక్షసత్వం. అంటే ఒక మనిషిలోనే దైవత్వం రాక్షసత్వం రెండు ఉన్నాయి. కానీ చాలా మంది దెయ్యాలు ఉన్నాయి, మేము చూసాము వాటిని, వాళ్ళని పట్టుకున్నాయి, వీళ్ళని పట్టుకున్నాయి. అవన్నీ కాదమ్మా, అవన్నీ అసలు అబద్ధాలు. నా వరకు ఏంటంటే మన ఆలోచన. ఇప్పుడు మీలో ఒక భయం ఉంది, దెయ్యం ఉందని ఎవరో చెప్పారు అటు వెళ్ళకు అని. కాదండి, నేను వెళ్ళగలను అని ధైర్యంగా వెళ్ళారు. అక్కడ వరకు మీరు ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా చిన్న సౌండ్ వచ్చింది అనుకోండి సపోజ్, వెంటనే ఏం ఫీల్ అవుతారు? దయ్యం ఉందనే ఫీల్ అయ్యి పరిగెత్తుకు పరిగెత్తుకొస్తారు. కానీ అక్కడ కూడా ధైర్యంగా వెళ్ళారనుకోండి, ఆ శబ్దం ఏదో ప్లేట్ పడింది అవ్వచ్చు, లేకపోతే గ్లాస్ పడింది అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, కానీ వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది. ఈ భయం వల్ల ఏమనుకుంటున్నామంటే నాకు ఏదో పట్టేసింది. కానీ చాలామంది వాదిస్తారమ్మా, దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఎందుకుండదు? దేవుడు ఉన్నప్పుడు దెయ్యం అంటే ఇదే మన ఆలోచనే, మన భయమే అంతే తప్ప. ఇప్పుడు మన ఆలోచనని మార్చుకుంటే సరిపోతుంది కదా. అందుకే ఈ మంత్రాలు ఇచ్చారు. మీరు ఎంత బాగా మంత్రం చదువుతున్నారో ఆ దేవత యొక్క సూక్ష్మరూపం ఎంత బాగా మీ లోపలికి వస్తుందో అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అన్నదశలు లేదు, మనమే నెగిటివ్. ఏంటంటే మన ఆలోచన ఎప్పుడైతే తప్పుగా ఆలోచిస్తున్నామో అది తప్పుడు ఆలోచనే, నెగిటివిటీ కింద మనం తీసుకుంటున్నాం తప్పితే. ఇప్పుడు సపోజ్ చూడండి, చాలామంది చెప్తారు ఏంటంటే వాళ్ళ మీద ఇచ్చేయాలి వీళ్ళ మీద, అది తప్పు కదా. నువ్వేమైనా ఉద్ధరించుకోవాలంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నిన్ను ఎప్పుడైతే నువ్వు ఉద్ధరించుకున్నావో దాంతో అందరూ ఉద్ధరింపబడతారు. అంటే ఇంకోళ్ళు చెడు చేసే ఆలోచనలే ఇక్కడ రాక్షసత్వం. అదే దెయ్యం అనుకోండి, మీరేమైనా అనుకోండి, ఎప్పుడైనా ఇంకోళ్ళకి మంచి చేసే పని ఏదైతే ఉందో దైవత్వమే. కాబట్టి మీరు కోరుకోవాల్సింది ఏంటంటే నాలో దైవత్వాన్ని నింపు. దానికి మంత్రం ఒక్కటే సాధనం. కానీ మంత్రం ఎప్పుడు ఇంకోళ్ళకి చెడు చేయదు. వాళ్ళు అనుకోవచ్చు ఏంటంటే నేను మీకు చెడు చేసేద్దామని చెప్పేసి ఏదో పూజ చేశానండి, ఒక నిమిషం మిమ్మల్ని నేను భయపడటం వల్ల ఆహా అమ్మో అయిపోయిందేమో అనుకుని మీరు కూడా భయపడచ్చు. కానీ నిజమేమిటి అంటే ప్రకృతికి ఉన్న ధర్మం ప్రకారం నేను మీకు ఇంత చెడు చేస్తే నాకేమవుతుంది, వ్యాపించేది వెనక్కి వచ్చి ఇంత చెడు వెనక్కి వస్తుంది. అదే కనుక ఇంత మంచి చేశారనుకోండి అంతే మంచి వెనక్కి వస్తుంది. ఏది కావాలి అన్న విచక్షణా జ్ఞానం మనకు ఉండాలి. అంతేకాని దెయ్యం వచ్చింది భూతం వచ్చింది అని చెప్పేసి ఇంకోళ్ళని ఇంకోళ్ళలో ఉన్న అంటే వాళ్ళలో ఉన్న విల్ పవర్ని కూడా మనం తీసేసేదాన్ని పూజ అని అసలు అనరు. ఫస్ట్ అది తెలుసుకుంటే సరిపోదు. పూజ అంటే ఏంటి అంటే మనలో విల్ పవర్ని పెంచుకుంటూ పక్క వాళ్ళలో కూడా ఆ ధైర్యాన్ని పెంచగలిగే స్థితి. ఎప్పుడైతే భయపెట్టి మాటలు మాట్లాడుతున్నామో అక్కడ పూజ లేదని చెప్పి పక్కకు వచ్చేస్తేనే బెస్ట్. ఎందుకంటే పూజ చేసేవాడు ఎప్పుడు మీలో ఫలానాది బాగోలేదు అని తెలుసుంటే దాన్ని ఎలా మార్చుకో అంటే లోపం ఎలా తీసుకోవాలో చెప్తారు. అంతే తప్ప లోపాన్ని భయపెట్టి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టరు. దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద చిత్రకారుడు అంటే పెయింటర్ ఉన్నట్ట. ఆ పెయింటర్ ఉంటే ఏమైంది అంటే వాడు చాలా బాగా పెయింటింగ్లు వేస్తాడట. వాళ్ళ గురువుగారు చెప్పారట నాలుగు రోడ్లు కూడలి అంటే ఏంటి అంటే నాలుగు రోడ్లు కలిసి జంక్షన్ ఒకటి ఉంది, ఆ జంక్షన్లో ఒక ఫోటో వేసి పెట్టు బాబు, ఆ ఫోటో పెట్టి చక్కగా నీకు ఎంతమంది నీ ఫోటోని అంటే నువ్వు వేసిన ఆ చిత్రాన్ని మెచ్చుకున్నారో దాన్ని బట్టి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుండి నువ్వు టెస్ట్ చేసుకోవాలి, నా వరకు నువ్వు చాలా గొప్ప చిత్రకారుడి కింద మారిపోయావు, నీకు అన్నీ వచ్చాయి అని చెప్పి గురువుగారు వాడికి భరోసా ఇచ్చి బయటకు పంపించారు. పంపించగానే ఇతను ఏం చేశాడు, చక్కగా ఒక బోర్డు పెట్టి మంచి బొమ్మని వేసి ఆ బొమ్మని అక్కడ పెట్టి ఏం చేశాట, ఇందులో మీరెవరైనా చిత్రకారులై మీకు ఇందులో ఏదైనా తప్పులు కనిపిస్తే ఆ తప్పుల్ని నాకు చెప్పండి అన్నట్ట. చెప్పండి అంటే ఏమైంది, మొత్తం ఆ బొమ్మంతా తప్పులు రాస్తారట.
రాశాక బోర్డులని పేపర్లు పెట్టి దానికి కట్టేసి బోర్డులని తప్పులు, ఇన్ని తప్పులు ఉన్నాయా నా బొమ్మలో అని చెప్పి వీడికి ఇంకొకసారి ఏమైంది అంటే ఒక డిప్రెషన్లో వచ్చేసి రోజంతా ఏడుస్తూ కూర్చుని ఫైనల్గా గురువుగారి దగ్గరికి వెళ్ళాట. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇన్ని తప్పులు చెప్పారు గురూజీ, ఈ మీరేమో నేను చాలా మంచి చిత్రకారుడిని అన్నారు, మీరు అబద్ధం చెప్పారా వాళ్ళు అబద్ధం చెప్పారా, వాళ్ళు చెప్పడానికి ఎందుకు లేదంటే వాళ్ళకి నేను ఎవరో కూడా తెలీదు కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి నాది, నేను వెళ్ళి అసలు బొమ్మలు వేయచ్చా వేయకూడదా అని చెప్పేసి అడిగట. అడిగితే ఒరే బాబు రేపు మళ్ళీ సేమ్ ఇలాగే పెట్టు, ఇందులో తప్పులు ఎన్నున్నాయి అని రాయకు, మీకు ఏమైనా తప్పులు కనిపిస్తే చెప్పండి అని రాయకు, ఇందులో ఉన్న లోపాలని సరిచెయ్యండి అని పెట్టు అని చెప్పాట. చెప్తే వాడు అదే పెట్టాట. ఒక్కళ్ళు కూడా ఆ పెయింటింగ్ మీద ఒక చిన్న డాట్ కూడా పెట్టలేదుట. అంటే మన ప్రపంచం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే లోపాలను వేలెత్తి చూపు, తప్పులు చెప్పడం తప్పితే దాన్ని సరిదిద్దే ఆలోచన ఎవరికి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే సరిదిద్దుతారో మనలో తప్పులు, వాళ్ళే నిజమైన ఆధ్యాత్మికత. ఎందువల్ల అంటే చూడండి, మీరు మీది ఇదైపోతారండి అన్నారు అనుకో, రేపు ఎప్పుడు అవ్వాల్సింది ఈరోజే అయిపోతారు. అంతేకాని మీరు ఇది చేసుకోండి అమ్మా హ్యాపీగా ఉంటారు అని అన్నప్పుడు మీరు అది చేసుకుంటే నిజంగా ఏమవుతారు, సంతోషంగా ఉంటారు. అంటే దెయ్యం అంటే అదే, మనకు పట్టిన పెద్ద దెయ్యం పేరు భయం. ఆ భయాన్ని వదిలేస్తే చాలు మనం ఏం చేయగలము అంటే మనం ఉద్ధరించుకోగలం, ఇంకోళ్ళని కూడా మనం మంచి చేయగలం. కాబట్టి అది చేయాలి అంటే ఫస్ట్ మనలో ఉన్న ధైర్యాన్ని పెంచుకోవాలి. దానికి ఒకే ఒక మార్గం మంత్రం. మనం ఎంత బాగా మంత్రం చదువుకుంటే ఏదో ఒక మంత్రం, ఈ మంత్రం ఆ మంత్రం అని నేను చెప్పటంలే, ఏదో ఒక మంత్రాన్ని మీరు చదువుకోగలిగితే ఆ మంత్రశక్తే మీ ఆత్మశక్తిని పెంచి మీలో ఉన్న విల్ పవర్ ధైర్యాన్ని పెంచు.